తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణం మాదాపురం రోడ్డు వద్దనున్న బిఎస్ఎన్ఎల్ ఆఫీసులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 2 ఏసీలు, ఎంబీఎంకు సంబంధించిన మిషనరీ, పవర్ కేబుల్లు, ఫర్నిచర్ పూర్తిగా కాలిపోవడంతో కమ్యూనికేషన్ సిస్టమ్ మొత్తం ఆగిపోయింది. సిస్టమ్ తిరిగి పునరుద్ధారణ చేయడానికి 2 రోజులు సమయం పడుతుందని అన్నారు. ఈ అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణం బిఎస్ఎన్ఎల్ అధికారులు వివరణ కోరగా ఏసీ యూనిట్ లో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు రావడంతో వెంటనే ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేయగా పెద్దాపురం నుంచి ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఏ విధమైన ప్రాణహాని జరగలేదని వారు తెలిపారు. ఒకసారి ఫుటేజ్ చూడండి సార్. ఆయన టిఫిన్ ఎక్స్చేంజ్కి సంబంధించి ఫస్ట్ ఫ్లోర్లో ఫైర్ అయింది చెప్పేసి మాకు ఫోన్ చేశారు. అతను మాకు ఒక సైట్కి వెంటనే మేము రెస్పాండ్ అయ్యి వచ్చామండి. పెద్ద ఫోన్కి వచ్చాం. వచ్చి ఇక్కడ చూసేసరికి ఫస్ట్ ఫ్లోర్లో స్విచ్ రూమ్లో మెయిన్ 2 ఏసీలు స్మోక్ ఎక్కువగా ఉన్న లోపలికి వెళ్ళేసరికి, బిఎస్ఆర్ చేసుకున్న లోపలికి వెళ్ళేసరికి చూసేసరికి 2 ఏసీలు ఫైర్ అయ్యి ఉన్నాయి. ఆ ఏసీలు ఫైర్ అయ్యి దాని ముందున్న స్విచ్ రూమ్లో ఉన్న సిస్టమ్ కూడా కొద్దిగా దెబ్బతిని ఫైర్ అయ్యి ఉంది. దాని వెంటనే మేము వెంటిలేట్ చేసాము. అంటే దానికి ఆపోజిట్లో ఉన్న విండోస్ బ్రేక్ చేసి పొగంతా బయటికి వెళ్ళేలాగా మ్యాక్సిమం మేము డోర్ బ్రేకర్స్తో కిటికీలని ఓపెన్ చేసి వెంటిలేట్ చేసాము. స్మోక్ అంతా బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి లోపలికి వెళ్ళి చూసేసరికి 2 ఏసీలు, తర్వాత దాని ముందున్న స్విచ్ రూమ్కి సంబంధించి మిషనరీ డ్యామేజ్ అయింది. ఫైర్ అయితే కంట్రోల్ అయిందండి, ప్రస్తుతానికి ఇబ్బంది లేదు. మేబీ ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల లోపల ఫైర్ జరిగి ఉండొచ్చు అనుకుంటున్నాము. ఎందుకంటే స్విచ్ రూమ్లో ఎప్పుడు ఏసీలు రన్ అవుతాయి కాబట్టి దానివల్ల ఫైర్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాం. ఆశ నష్టం అనేది బిఎస్ఎన్ఎల్ అధికారులు చెప్పాలి, అంచనా వేయాలి. ప్రస్తుతానికి పిఠాపురం టెలిఫోన్ ఎక్స్చేంజ్లో ఈ ఏసీ యూనిట్లు బరెంట్ అవడంతో మా తాలూకా టెలిఫోన్ ఎక్స్చేంజ్ తాలూకా ఎంబీఎం తాలూకా ఎక్విప్మెంట్లు 1-2 కాలడం అయింది. దాంతో ఈ పవర్ కేబుల్స్ ఇవి డ్యామేజ్ అయ్యి దాన్ని చూస్తున్నామండి. ఫైర్ వాళ్ళు కూడా వచ్చారు. ఫైర్ ఫైటింగ్ స్టాఫ్ వచ్చి వీలైనంత త్వరలో మేము రిస్టోర్ చేసి మీకు తెలియజేయగలం. నెట్వర్క్ను పంచి సేవల్ని పునరుద్ధరిస్తామని మీ మీడియా ద్వారా తెలియజేయగలం. ఈరోజుకి చేయిస్తాం అనుకుంటున్నాం సార్, ఈరోజు ఈవినింగ్. ఒకవేళ మరీ సివియర్ డ్యామేజ్ అయితే మరి రేపటికి అవుతుంది సార్. కరెంట్లు ఇదే బరెంట్ అయ్యాయి సార్ ఏసీ యూనిట్లు అంటే.